మీ బిజినెస్ అండ్ పర్సనల్ కాల్ చేయండి వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి గమనిస్తే సింహరాశిలో శుక్ర సంచారం రెండవ స్థానముందు బుధ సంచారం తృతీయ స్థానమందు గురు కుజ రవులి యొక్క సంచారం పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత రవి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తారు ఇక గురుని యొక్క భాగ్యస్థాన స్థితి ఇప్పటివరకు చెప్పినటువంటి గ్రహాలన్నీ అనుకూలించేటువంటి గ్రహాలే కాబట్టి సింహరాశి వారికి గత రెండు మాసాలతో పోల్చుకుంటే ఈ అక్టోబర్ మాసం అనేటువంటిది చాలా కలిసి వచ్చేటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చును ముఖ్యంగా జన్మరాశి ఎందు శుక్రుని యొక్క సంచారం అది ఆర్థికంగా అయ్యేటువంటి స్థితిగతులు సూచిస్తూ ఉన్నది ఐశ్వర్య సంకేతంగా లక్ష్మీ స్వరూపంగా శుక్రగ్రహం మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వస్త్ర లాభము ధాన్య లాభము ధనలాభము యశస్సు విత్తలాభము సదారోగ్యము ఇటువంటి సదారోగ్యం అంటే ఎల్లప్పుడూ ఆరోగ్యమని ఇవన్నీ కూడా సింహరాశి వారికి రానున్నాయి కాబట్టి ఇది కొంత ఊరటను కలిగించేటువంటి మాసము అలాగే మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారందరూ లాభపడేటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును కళారంగానికి సంబంధించినటువంటి వారు వక్తలు ఉపన్యాసకులు ఉపాధ్యాయులు అలాగే ఈ అంటే ఉపాధ్యాయులు మాటకి సంబంధించినటువంటి లాయర్లు కానీ మార్కెటింగ్లో పనిచేసేటువంటి వారు కానీ ఇలా ఎవరైతే మాటని సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారో వారందరూ అద్భుతంగా వారి యొక్క జీవితాన్ని మలుచుకునేటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును దీనిలో చక్కటి గుర్తింపు వస్తుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలోనే చక్కటి అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కుటుంబ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఆర్థికాభివృద్ధి ఉన్నది ఆరోగ్యాభివృద్ధి ఉన్నది అలాగే సంతాన పురోగతి ఉన్నది ఆర్థిక లాభం ఉన్నది ఇదివరకు ఒక మార్గంలోనే ధనాన్ని సంపాదిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ధనార్జన పెరుగుతూ ఉంటుంది రెండు మూడు విధాలుగా రెండు మూడు రకాలుగా ఆ ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ఉద్యోగం లభించడం వ్యాపారం లాభించడం అలాగే గతంలో మనం పెట్టి పెట్టిబుద్దిలేసినటువంటి వ్యాపారాల్లో కూడా డబ్బు రావడం ఇలా కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి మాసంగా ఈ అక్టోబర్ని మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఇది చాలా అపురూపమైనటువంటి మాసం ఈ మాసంలో అటు రెండవ తారీఖు నుండి మారేటువంటి కుజగ్రహం లాగాయితూ పద్దెనిమిదవ తారీఖు నుండి మారేటువంటి రవిగ్రహం వరకు అన్ని గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నటువంటిది సాధిస్తూ చక్కటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ మనసుకి నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ నచ్చినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి మాసంగా ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చును రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అలాగే బంగారము వస్తువులు లగ్జరీ వస్తువులు లేదా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు అలాగే భూగృహ లాభము ఎక్కడైనా కొత్తగా భూమిని కొనడం లేదా ఇల్లు కొనడం లేదా ఇంటిని నిర్మాణాన్ని ప్రారంభం చేయడం ఇలా కలిసొచ్చేటువంటివన్నీ కూడా చక్కగా ఆ లక్ష్మీ స్వరూపం చక్కగా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత రవి బలం కూడా పెరగడం వల్ల ఆత్మవిశ్వాసము ఆర్థిక లాభము సంతాన పరిస్థితుల్లో ఎదుగుదల కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డము లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా విశేషంగా యోగిస్తుంది ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా గొప్ప మాసంగా మనం చెప్పుకోవచ్చు మంచి అవకాశాలు వస్తాయి అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముందు ఉంటారు చదువు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఈ రాశి వారికి ఉంటాయి ఇంకా స్త్రీలకి కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ గ్రాహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు ఇంట్లో జరగడం అనుకున్నటువంటి అతీర్థయాత్రలు చేయగలగడం అలాగే ధార్మిక కార్యక్రమాలు చేయగలగడం పూజాది కార్యక్రమాలు ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఉన్నాయి వరసి ఈ అక్టోబర్ మాసము సింహరాశి వారికి మంచి అవకాశాలని మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని చక్కటి కుటుంబ పరిస్థితుల్ని సంతానాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది అన్ని రకాలుగా కూడా గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం మెరుగ్గా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై శనివారాలు ఎటువంటి నూనె పదార్థాలు బయట తినకుండా తైల సంస్కారం అనగా తలకి నూనె రాయడం లాంటివి చేయకుండా ఆదివారం నాడు మధ్య మాంసాలు భుజించకుండా గనక మనం ఉన్నట్లయితే ఈ మంచి ఫలితాలు ద్విగణీకృతమై అలాగే రెండు రెట్లు అధికంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యమాంస భక్షణ చెయ్యకూడదు ఈ సింహరాశి వారు ప్రత్యేకించి రాశ్యాధిపతి రవి కాబట్టి ఆ రవి అధిపతిగా ఉండేటువంటి వారం ఆదివారం కాబట్టి ఆ వారంలో నియమనిష్టలతోటి ఉండాలి మధ్యమాంస భక్షణ చేయకుండా తైల సంస్కారం చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఉన్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు మరింత ఆరోగ్యము ఈ రాశి వారికి వస్తాయి స్వస్తి